రుచిగా బాటిల్గా డంప్లింగ్స్ నిజంగా కెవ్వు కేక అదిరిపోయింది. ఇప్పుడు సెకండ్ రెసిపీ ఏం చేయబోతున్నారు? సెకండ్ రెసిపీ వచ్చేసి నాకు ఫిగర్ వచ్చేసింది. ఫిగరా బాగుంటదా? అది కాదు చంపెంత కాదండి, మీరే అన్నారు ఫిగర్ వచ్చిందని. నేను ఫిక్కర్ ఫిక్కర్ హిందీలో అంటారు, అంటే ఏమంటారు తెలుగులో బాధే వేసేస్తుంది. సారీ టెన్షన్ వచ్చేసింది. నేను ఇంకా మన మహార్ షూటింగ్ కి ఫిగర్ వచ్చింది అనుకున్నాను. సారీ అండి. ఈ అబ్బాయి అండి చెడిపోతున్నాడు అంతే. జాగ్రత్త అండి, ఎక్కువ సినిమాలకి పంపించకండి. మేమ్ ఐ యామ్ జస్ట్ కిడ్డింగ్ అండి. సరే మీకు వచ్చిన ఫిగర్ ఏంటి చెప్పండి. తెలుగు సినిమాలకి అసలే పంపించకండి. సరేనండి. మా హిందీ మూవీస్ మొత్తం క్లీన్ గా ఉంటాయి. తెలుగు మూవీస్ చూసి చూసి ఇలా తయారవుతున్నారు. ఫిగర్ నాకు వచ్చిందండి. ఇప్పుడు మీరు చెప్పండి మీకు వచ్చిన ఫిగర్ ఏంటో చెప్పండి. ఫిగర్ ఏంటంటే పాపం పేరెంట్స్ అందరు బాధపడుతున్నారు. ఎందుకు తెలుసా? పిల్లలు వచ్చేసి జామ్స్ కి సాసెస్ కి స్క్వాషెస్ కి అన్ని అడిక్ట్ అయిపోతున్నారు. దాంట్లో ఎన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అంటే అందరికి తెలుసు, కానీ పిల్లలు ఏంటి, కొంచెం జామో సాస్ పెట్టండి, అన్నం తినడం లేదు, చపాతి తినడం లేదు, బ్రెడ్ తినడం లేదు. సో ఆ ఫిగర్ కి నేను ఏం చేస్తున్నానంటే వాళ్ళ మమ్మీస్ కోసం ఒక ప్లాన్ వేసా. అదేంటి తెలుసా? ఆపిల్ జామ్. ఓకే, మీరే స్వయంగా ఇంట్లో వితౌట్ కెమికల్స్ ఇన్స్టెంట్ గా ఎలా చేసుకోవాలి అని ప్లాన్ చేశాను. కాబట్టి రెసిపీ పేరు వచ్చేసి ఇన్స్టెంట్ ఆపిల్ జామ్. ఇన్స్టెంట్ ఆపిల్ జామ్. ఓకే, అంటే మీరు ఈ మధ్య రెసిపీ చేయకుండా అన్ని కాంట్రవర్సీ చేస్తున్నారండి. ఇందాకేమో నెల్లూరు నెల్లూరు అని వాళ్ళని అవమానించారు. ఇప్పుడేమో రేపు రేపొద్దున ఈ ప్రియా జాము ఆ జామ్ ఈ జామ్ వాళ్ళు వచ్చి మళ్ళీ దాడి చేసే అవకాశం. అసలు చేయరు, ఎందుకంటే వాళ్ళు కూడా మన దగ్గర నేర్చుకుని మన రెసిపీని వితౌట్ ప్రిజర్వేటివ్స్ ఇంప్లిమెంట్ చేసి ఆర్గానిక్ జామ్స్ తయారు చేస్తారు. అలాగైతే పర్లేదు, బాగానే ఉంటుందండి. లేకపోతే తర్వాత మీరు ఫిగర్ అవ్వాలి వాళ్ళ వాళ్ళు. ఓకే పర్లేదు. అప్పుడు మహారుచి ఉంది కదా, మహా టీవీ మీడియా ఎందుకోసం. సరే అయితే కదా, ఫుల్ సపోర్ట్. ఓకే ఓకే, మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. డెఫినెట్లీ ఆపిల్ జామ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఆపిల్ షుగర్ లైమ్ జ్యూస్. ఓకే స్టార్ట్ చేద్దాం. ఆపిల్ జామ్ డెఫినెట్లీ. ఇంకా మమ్మీస్ మీరు ఫిగర్ పడనక్కర్లేదండి, ఈ రెసిపీ నేర్చుకొని చక్కగా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. సో ముందుగా ఒక మైక్రోప్రూఫ్ బౌల్ తీసుకోవాలి. దీంట్లో ఆపిల్ ని ముక్కలు చేసి పెట్టాను క్యూబ్స్ లో. సో వేసేయాలి, వేసేసి పంచదార వేసేయాలి. పంచదార వేసేసి మైక్రోవేవ్ లో 5 మినిట్స్ దాకా కుక్ చేయాలి. ఓకే, సో వ్యూయర్స్ ఆపిల్ అండ్ షుగర్ కుక్ అవుతుంది. కుక్ అవడానికి 5 మినిట్స్ టైం పడుతుంది. సో ఇంకా 40 సెకండ్స్ ఉన్నాయి. ఏ జామ్ అంటే ఎక్కువ ఇష్టం? ఏ జామ్ అంటే ఎక్కువ ఇష్టమా? జామకాయ గురించి అడగడం లేదు, ఏ జామ్ అంటే ఇష్టం అని అడిగా. జామ్ గురించి చెప్తున్నా. అయిపోయింది, సౌండ్ వచ్చింది. నాకు మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అంటే చాలా ఇష్టం. ఓకే, అన్ని ఫ్రూట్స్ ఇష్టమా? ఆహా, చూసావా ఉదయ్, చక్కగా షుగర్ మెల్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ మిశ్రమాన్ని చేద్దాం. ఓకే, హ్యాండ్ మిక్సర్ తో మీరు షౌన్ చేస్తున్నారా? మిక్సీలో కూడా వేసుకోవచ్చు, వేడిగా ఉంది కాబట్టి నేను హ్యాండ్ మిక్సీ యూజ్ చేస్తున్నాను. సోతే చెప్పండి రిషిక, చక్కగా ఆపిల్ మరియు షుగర్ మిశ్రమం చాన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ మిశ్రమాన్ని మళ్ళీ మైక్రోవేవ్ లో పెట్టి. మళ్ళీ పెట్టాలా? ఎస్. రైట్. పెట్టి 10 మినిట్స్ దాకా కుక్ చేయాలి. 10 మినిట్స్? ఎస్. ఓకే ఓకే. సో దే ఆపిల్ జామ్ రెడీ అవడానికి 10 మినిట్స్ టైం పడుతుంది. సౌండ్ కూడా వచ్చింది. ఉదయ్ మా ఇన్స్టిట్యూట్ లో ఒక స్టూడెంట్ వచ్చాడు ఊరు నుంచి, ఏదో ఊరు నాకు గుర్తులేదు, ఏదో ఎందుని స్టార్ట్ అవుతుంది. అయిపోయింది కదా ఆపిల్ జామ్, ఇక్కడ పెడదాం. సో ఆయన జామ్ నేర్చుకుని జామ్ ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నాడు. అయితే నీకు ఏమేమి జామ్స్ నేర్చుకునేది ఉందని అడిగితే టొమాటో జామ్ అని చెప్పాడు. టొమాటో జామ్ ఆయన ఉదయ్ దగ్గరకు వస్తే అన్ని పేర్లు చెప్పేసేవాడు కదా ఉదయ్. సో ఆపిల్ జామ్ అయిపోయింది ఉదయ్. సో ఈ తయారు చేసుకున్న ఆపిల్ జామ్ లో లైమ్ జ్యూస్ వేద్దాం. లైమ్ జ్యూస్ ఎందుకు ఇప్పుడు? సో దే లైమ్ జ్యూస్ వేసాను. అవును, ఇప్పుడు ఎందుకు లైమ్ జ్యూస్ వేస్తున్నారు మీరు?
తెలుసా ఉదయ్, మనం రెడీమేడ్ జామ్స్ కొంటాం కదా, దాంట్లో సోడియం బెంజాయిట్ అవి ఇవి ఏమేమో కెమికల్స్ వేస్తారు జామ్ ఖరాబ్ కాకుండా. కానీ మనం వచ్చేసి చెప్పాను కదా నాకు ఫిగర్ ఎక్కువ వచ్చేసింది కాబట్టి నేను లైమ్ జ్యూస్ వేసాను జామ్ ఖరాబ్ కాకుండా. నాచురల్ ప్రిజర్వేటివ్. ఓకే, సో ఈ తయారు చేసుకున్న ఆపిల్ జామ్ ని మీ బాటిల్ లో వేసుకోవచ్చండి. బాటిల్ వేస్తే ఉదయ్ ఎలా తింటాడు కాబట్టి నేను బౌల్ వేస్తున్నాను. సో ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ ఆపిల్ జామ్ రెడీ అయిపోయిందండి. మన ఫేమస్ ఉదయ్ శరత్ టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో, కానీ జామ్ వచ్చేసి వితౌట్ బ్రెడ్ ఎలా టేస్ట్ చేస్తారు కాబట్టి ఉదయ్ కి కొంచెం జామ్ పెడదాం. నాకు పెట్టకండి, బ్రెడ్ కి పెట్టండి. అదే ఉదయ్ కి మీకోసమే చెప్తారు కదా, తెలుగులో ఏదో సామెత ఉంది జామ్ పెడుతున్నాడు జామ్ పెడుతున్నాడు అంటారు. అది ఇదే పాపం అండి, ఉదయ్ కి జామ్ అంటే చాలా ఇష్టం, అన్ని జామ్స్ చాలా ఇష్టం. సో ఉదయ్ నీకోసం స్పెషల్ గా చేశాను ఇది ఆపిల్ జామ్. సో మదర్స్ డోంట్ వరీ, ఇట్లాంటి యమ్మీ యమ్మీ జామ్స్ ఇంట్లోనే మీరు తయారు చేసుకోవచ్చు. మనీకి మనీ సేమ్, హెల్త్ కి హెల్త్. సో శాండ్విచ్ చేసేసి ఉదయ్కి ఇద్దాం. సో ఉదయ్ స్పెషల్ గా నీకోసం చేశాను. ఉదయ్కి చైల్డ్హుడ్ మెమరీస్ రీఫ్రెష్ అయిపోతున్నాయి. ఓకే, నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. yes. చాలా బాగుంది. ఏంటి ఉదయ్ అలా చెప్పావు, చాలా బాగుంది, బాగలేదా? ఒకసారి నాకు చిన్నప్పటి తీపి గుర్తుని గుర్తుకొచ్చేసారు. నా టిఫిన్ లో మమ్మీ ఇలాగే ఇచ్చేదా? టిఫిన్ లో మమ్మీ ఇచ్చేది. ఓకే, పక్కన వాడికి లాక్కొని తినేవాడిని, జామంతా లాక్కొని తినేవాడిని. ఓకే, అన్ని గుర్తుకొచ్చేసింది నాకు. చాలా బాగుంది, నువ్వు ఒకసారి రిపీట్ చేయి, మళ్ళీ మా ప్రేక్షకులు కూడా వాళ్ళు కూడా వాళ్ళ తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు జామ్ చేసుకుని. ఓకేనా? డెఫినెట్లీ రిపీట్. ఇన్స్టెంట్ ఆపిల్ జామ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఇన్స్టెంట్ ఆపిల్ జామ్ తయారు చేయడానికి ఒక మైక్రోప్రూఫ్ బౌల్ లో ఆపిల్ పీసెస్ మరియు షుగర్ మిక్స్ చేసి మైక్రోవేవ్ లో 5 మినిట్స్ దాకా కుక్ చేయాలి. ఈ కుక్ చేసుకున్న ఆపిల్ మిశ్రమాన్ని చర్న్ చేసేసి మళ్ళీ మైక్రోవేవ్ లో 10 మినిట్స్ దాకా కుక్ చేయాలి. ఈ తయారు చేసుకున్న జామ్ లో లైమ్ జ్యూస్ మిక్స్ చేసేసి బాటిల్స్ లో వేసి సర్వ్ చేయడమే. అంతే, ఆపిల్ జామ్ రెడీ టు వ్యూ.